ఏపీలో నోటిఫికేషన్ ఎప్పుడు? ఏపీలో నోటిఫికేషన్ ఎప్పుడు? సో చాలామంది పిల్లలకి ఏంటంటే వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఏపీలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏపీలో నోటిఫికేషన్ ఎప్పుడని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఒక 1000 వీడియోస్ వస్తాయి యాక్చువల్గా. ఇప్పుడు ఒకటేంటంటే నేను ఒక విషయం చెప్తాను మీకు. యాక్చువల్గా కొంత మేధావులు ఏంటంటే, ఒక వీడియో తర్వాత ఒక వీడియో, ఎక్స్ వీడియో తర్వాత వై, వై వీడియో తర్వాత జెడ్, జెడ్ వీడియో తర్వాత ఏ, బిసిడిఈఎఫ్జి, ఇట్లా చూసుకుంటే పోతాడు వీడియోలు. ఎప్పుడు 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 అనే వీడియోలు ఇంత టైము, ఈ 2 గంటలు చూస్తాడు, 2 లేదా 3 గంటలు చూస్తాడు వీడియోలు ఎప్పుడు వస్తాయని. నాకు చిన్న డౌట్ యాక్చువల్గా, ఎప్పుడో ఒకసారి అయితే నోటిఫికేషన్ వస్తుంది కదా పోనీ, నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నాను, ఇంకో 1 ఆర్ 2 మంత్స్లో నోటిఫికేషన్ ఉంది. ఓకేనా? సో ఎప్పుడు వస్తే మనకేంది, అదేదో సినిమాల డైలాగ్ వచ్చింది, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదానే. సో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు వేసే బుల్లెట్ దిగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. యాక్చువల్గా బుల్లెట్ అంటే ఏంటి, మీ ఎడ్యుకేషన్. మీరు పూర్తిగా చదివారా లేదా అనేది చూసుకోండి ఫస్ట్. మీరు పూర్తిగా చదవగలిగితే ఖచ్చితంగా ఆ డైలాగ్లో బుల్లెట్ దిగినట్టు ఖచ్చితంగా మీకు మీకంటూ ఒక ఉద్యోగం, వన్ జాబ్ అనేది రాసిపెట్టి ఉంటుంది. ఇలా నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడు అనే దానికి టైం వేస్ట్ చేయకండి దయచేసి. అది ఖచ్చితంగా వస్తుంది, కానీ వచ్చే లోపల మీరు అట్లీస్ట్ ఒక వన్ టైం మీరు చదవగలిగి ఉండాలి. వన్ టైం మీరు చదవగలిగితే అప్పుడు మిమ్మల్ని డీట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని కొట్టేవాడు ఎవడు ఉండడు. ఎప్పుడైతే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గాబరాగా బుక్స్ రివైజ్ చేయడము, బుక్స్ చూడము, బుక్స్ కొనుక్కోవడము, అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడము, నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి అలా అయితే ఏమవుతుందనంటే, మీకు చాలా తక్కువ టైం ఇస్తాడు. ఎగ్జామ్కు చాలా తక్కువ టైం ఉంటుంది, మా అంటే 45 డేస్ టు 2 మంత్స్ మాత్రమే టైం ఉంటుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ కాబట్టి చాలా తక్కువ టైం ఉంటుంది. మీరు ఈ టైంలో చదువుకోకుండా పనికిరాని నోటిఫికేషన్ ఎప్పుడనే వీడియోలు చూసి టైం అంతా వేస్ట్ చేసి ఈ 2-3 గంటలు మీరు వీడియోలు చూసేదానికన్నా అట్లీస్ట్ ఒక లెసన్ కంప్లీట్ చేస్తే, లేదా 2 లెసన్స్ కంప్లీట్ చేస్తే, 2 చాప్టర్లు కంప్లీట్ చేస్తే 2 మార్కులు వస్తాయి కదా. ఇలా వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా వీడియో తయారు చేస్తారు మళ్ళీ. సో చాలా క్యాలిక్యులేషన్స్ తీసుకొని, చాలా విషయాలు తీసుకొని చూస్తే అనిపిస్తుంది, అబ్బా ఈ నోటిఫికేషన్ వచ్చేసినట్టే అనిపిస్తుంది, అంటే నెక్స్ట్ మంత్ వాడు చెప్పిన డేట్కి నోటిఫికేషన్ వచ్చినట్ట అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే మీ యొక్క ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ని క్యాచ్ చేసి ఆ వీడియోని ఒక తయారు చేసి ఏం చేస్తారంటే, వాడికి ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ కావాలి. ఒక ఫర్ సపోజ్ 1 లక్ష మంది వ్యూస్ చూస్తే వాడికి 10,000 రూపీస్ మనీ యాడ్ అవుతాయి యూట్యూబ్ ద్వారా, యూట్యూబ్ మనీ ద్వారా. యాక్చువల్గా యూట్యూబ్ ద్వారా తన అకౌంట్కి యాడ్ అవుతాయి. సో అది తెలియక మీరు ఓ గాబరాబడి వీడియోలు చూసి అంత పరేషాన్ అవ్వాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు చదివేది కేవలం గ్రూప్ 2, కానిస్టేబుల్, ఎస్ఐఓ, పంచాయత్ సెక్రటరీ, విఆర్ చిన్న చిన్న జాబులు చదువుతున్నారు మీరు. ఓకేనా? మీరు బ్రహ్మాండము అనే ఉంటారు, మీ గ్రూప్ 1 ఐఏఎస్ ప్రిపేర్ అవ్వట్లేదు బ్రహ్మాండాలు చూపించడానికి. ఓకేనా? సో దయచేసి ఉన్న టైమును కరెక్ట్గా ప్లానింగ్ చేసి, మీకు ప్లానింగ్ తెలియకపోతే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను మీకు ఏ విషయం అనేది. కరెక్ట్గా ప్లానింగ్ చేసి ఏ సబ్జెక్టుకు ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి చూసుకొని చదవగలిగితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో మనం ఇప్పుడు నర్సింహ అకాడమీలో కేవలం 200 రూపాయలకే ఏదన్నా ఏమంటారు ఆన్లైన్లో క్లాసులు ఇస్తున్నాము. శుభ్రంగా తీసుకోండి, మీరు ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి, ఒకసారి మా కోచింగ్ సెంటర్లో క్లాసెస్ వినండి, ఎగ్జామ్స్ రాయండి మా కోచింగ్ సెంటర్లో, క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ రాయండి. మీకు బ్రహ్మాండం బద్దలయ్యేదన్నా ఏమంటారు ఎగ్జామ్స్ ఇస్తాం మేము. ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీరు ఎక్కడన్నా మీరు మా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి, జాయిన్ కాకుండా మీ ఇష్టం. ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. మీరు ఎలా చదవాలి, ఇంకా ఎలా అప్రోచ్ అవ్వాలి, సో మీ యొక్క చదివే విధానం ఎలా మార్చుకోవాలి, సో ఇవన్నీ చెప్పే వాళ్ళు ఉండరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినవా అంతే. ఓకేనా? ఫోన్ చేస్తే ఫ్యాకల్టీది మాట్లాడేంత టైం ఉంటుంది, నేను ఫ్యాకల్టీతో కూడా మాట్లాడిస్తాను, సందర్భాన్ని బట్టి ఫ్యాకల్టీతో కూడా మాట్లాడిస్తాను, నా వల్ల కానప్పుడు ఫ్యాకల్టీతో మాట్లాడిస్తాను. సో కాబట్టి ఇదంతా అవసరం లేదు ఎవరికి కూడా, ఇచ్చే 200 రూపాయలకి ఇదంతా రెస్పాన్సిబిలిటీ అవసరం లేదు. కానీ అయినా ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు యూ, మీకు ఎందుకంటే మీకు ఉద్యోగం రావాలి, దిస్ ఈజ్ యువర్ లైఫ్, మీ లైఫ్ ఇది. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి, నర్సింహ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నోటిఫికేషన్ ఎప్పుడన్నా వీడియోలు చూడకండి, కానీ నోటిఫికేషన్కి ఆన్సర్ చెప్తాను నేను, 1 ఆర్ 2 మంత్స్లో నోటిఫికేషన్ ఉంది. అది ఎప్పుడైనా రావచ్చు, ముందు రావచ్చు, లేట్ రావచ్చు, కానీ 2-3 నెలల్లో నోటిఫికేషన్ ఉంది. 1 మంత్లో కూడా రావచ్చు, 10 డేస్లో కూడా రావచ్చు, కానీ వచ్చే లోపల మీరు ఒకసారి పూర్తిగా చదవగలిగారా లేదా అది మాత్రం చూసుకోండి. ఓకేనా? సో విష్ యూ ఆల్ ది బెస్ట్.